Welcome to all media. అందరికి ఆలో మీడియా తరఫున శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది అంతేకాదు ఈ సంవత్సరాదిలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని పరిష్కార దోషాలు పాటించేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు అలాంటి విశిష్టత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉగస్య ఆది అనేది ఉగాది ఉగా అనగా నక్షత్ర గమనం జన్మ ఆయుషు అని అర్థాలు వీటికి ఆది అనగా మొదలు ఉగాది అనగా ప్రపంచం జన్మ ఆయుషులకు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్రశుక్ల పాడ్యమినాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది అలాగే చైత్రశుక్ల నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరపబడుతోంది ఉగాది వెనుక మరొక కథ కూడా ఉంది చైత్రమాసం శుక్లపక్షం పాఠ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యవతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించాడట వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చింది అని పురాణ ప్రతీతి అంటే కాల గణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాదులకు బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింప చేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు తెలుగు వారే కాకుండా ఇతరులు కూడా ఉగాదిని జరుపుకుంటారు కాకపోతే వాటికి వేరే పేర్లు ఉంటాయి మరాఠీలు జరుపుకునే ఉగాదిని గుడి పడ్వాగా తమిళులు పుత్తాండు అనే పేరుతో మలయాళీలు విషు అనే పేరుతో సిక్కులు వైశాఖీగా బెంగాలీలు పోయాల్ బైాఖ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించటం పరిపాటి ఆ రోజున ప్రాతకాలమున లేచి ఇళ్ళు వాకిళ్లు శుభ్రపరచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిళ్లు తోరణాలుగా కట్టి అలంకరిస్తారు తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్యను ప్రారంభిస్తారు షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తోంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలను నేర్పిస్తుంది చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాలని చెబుతుంది పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్లను ఎదిరించాలని కోరుతుంది కారం సహనం కోల్పోకుండా ఉండాలని చెబుతుంది ఇలా మనకు ఎదురయ్యే ఎన్నో అనుభవాలను ఉగాది పచ్చడి తన షడ్రుచుల ద్వారా తెలియచేస్తుంది ఇక మన దేశంలో ఎన్నో రకాల మతాలు కులాల వారు జీవిస్తున్నారు ఎవరి సాంప్రదాయాలు వారివి ఎవరి మత విశ్వాసాలు వారివి అందరూ కూడా ఒకే చోట ఉండడం వల్ల కలిసి మెలిసి ఉంటారు కొంతమంది హిందూ ముస్లిం అంటూ మత విద్వేషాలతో రెచ్చగొట్టినా చివరికి హిందూ ముస్లిం అన్నదమ్ములమంటూ కలిసిపోతుంటారు సాధారణంగా హిందువులు ఉగాది పర్వదినం రోజున తమకు అంతా మంచి జరగాలని దేవాలయాలకు వెళ్తుంటారు అయితే ముస్లింలు కూడా ప్రతి ఉగాది పండుగ రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఈ అరుదైన దృశ్యాన్ని ఒక్క కడప జిల్లాలోనే చూస్తాం స్థానిక శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనాదిగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది వందలాది మంది ముస్లింలు ఇక్కడికి వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు వెంకటేశ్వర స్వామి ముస్లిం మతానికి చెందిన బీబీ నాంచారమ్మను వివాహం చేసుకున్నాడని ఈ కారణంతో వెంకటేశ్వర స్వామి వారిని తమ ఇంటి అల్లుడుగా భావిస్తారని అక్కడ పురోహితులు చెబుతారు బ్రహ్మ పురాణం నాంది పురాణం పురాణాలలో కూడా ఉగాది గురించి ప్రస్తావన కనిపిస్తోంది రామాయణంలో రావణ సంహారం తరువాత చైత్రశుద్ధ పాచమి రోజున రాముడు అయోధ్యకు బయలుదేరతాడు తర్వాత వసుచరిత్రలో విక్రమార్క పట్టాభిషేకం వంటి పలు సందర్భాలు ఉగాది గురించి తెలియచేస్తాయి అందుకే ఉగాది పర్వదినాన అవకాశాన్ని బట్టి దగ్గర్లోని దేవాలయం దగ్గరకు లేక పంచాంగ శ్రవణం జరిగే ప్రాంతానికో వెళ్లి ఆశీర్వచనం తీసుకోవాలి అలాగే ఉగాది నాడున ఇంద్రధ్వజ పూజ బ్రహ్మధ్వజ పూజ చెత్ర చామరాది స్వీకారం రాజదర్శనం వసంత నవరాత్రులు వంటివి ప్రారంభమవుతాయి కాబట్టి ఉగాది రోజున వ్యాపారులు కొత్త పనులను ప్రారంభిస్తారు అందుకే అందరూ కూడా ఆనందంగా ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధించి ఈ ఉగాదిని ఒక సంబరంగా జరుపుకోవాలి కొత్త కొత్త ఆలోచనలతో ఉగాదికి స్వాగతం పలికి ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్తిల్లాలని ఆలా మీడియా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు